పశ్చిమ గోదావరి జిల్లా కామవరపేట మండలం సాగిపాడు గ్రామంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీఓ జి మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. జనపద గేయంతో చెట్లు పెంచడం గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎండీఓ, ఎంఈఓ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్లు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే మనకి ఎప్పుడు ఎండ కాస్తుందో చలి కాస్తుందో తెలియటం లేదు. దీనికి గల కారణం గ్లోబల్ వార్మింగ్, అంటే భూతాపం పెరిగిపోయింది. భూతాపం ఎందుకు పెరిగిపోయిందంటే చెట్లను విపరీతంగా మానవులు నరికివేయటం వలన భూతాపం పెరిగిపోయింది. మరి ఆ చెట్ల వలన మనకేంటి ఉపయోగం అనుకోవచ్చు. చెట్టు వలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనం విడిచిపెట్టేటువంటి గాలిని అది పీల్చుకొని మనకు ప్రాణవాయువును అందిస్తుంది చెట్టు. మనం పుట్టినప్పుడు ఉయ్యాలవుతుంది, చనిపోయిన తర్వాత కట్ అవుతుంది. కాబట్టి అటువంటి చెట్టును మనం నిర్లక్ష్యం చేస్తే మనకి మనకే కాదు మన భావి తరాలకు కూడా మనుగడకు ఎంతో నష్టం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చెట్లను నాటాలి. చెట్టుకే కానీ నాటలేస్తే చెట్టుకే వాతావరణ పరిస్థితులు దెబ్బతింటే మరి పర్యావరణం మీద ఉండేటువంటి